నమస్కారం అండి. ఈరోజు అమ్మ అసర అనాథ వృద్ధాశ్రమంలో అన్నగారం గాను శ్రీ అజ్ఞాతదాత గారు, శ్రీమతి అజ్ఞాతదాత గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో అశ్వతవద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవే మహాశయ లక్ష్యంగా 65 మంది నిరాశ్రతులు ఆకలి తీర్చడానికి నెలవారీ దాతగా శ్రీ గణేష్ దీవులతో 30/9/2024 అజ్ఞాతదాత గారిచే అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీ అజ్ఞాతదాత గారికి, శ్రీమతి అజ్ఞాతదాత గారికి వారి కుటుంబ సభ్యులందరికీ ప్రతి నెల ఒకరోజు అన్నగం చేస్తూ ఇక్కడున్న 65 మందికి కడుపున అన్నం పెడుతున్న అజ్ఞాతదాత గారికి వారి కుటుంబ సభ్యులందరికీ దినాలు తెలుపుకుంటూ వారి సంవత్సరం ఏ సంకల్పం అనుకున్నారో అది నెరవేరని కోరుకుంటూ, అలాగే వారికి అంతా మంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే శ్రీ అజ్ఞాతదాత గారికి, శ్రీమతి అజ్ఞాతదాత గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్ మహాన్ భవ. మీరు నిండునురేళ్ళు ఆరోగ్యాలతో అశ్వతవద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయ లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిక్షణ లభించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటి ధరని ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖశాంతులను ప్రశ్న దేవుని వేడుతూ దీర్ఘాయుష్ మహాన్ భవ. అలాగే శ్రీమతి అగ్నిదాత గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలు కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దేవులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీ అగ్నిదాత గారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఆ గణేష్ దీవులు, అలాగే షిరిడి సాయిబాబా ఆశీస్సులు వారికి ఎల్లప్పుడు కోరుకుంటూ శుభాకాంక్షలు అండి. అలాగే ఆశ్రమానికి పెద్ద దిగరిస్తున్న తండ్రి లాంటి పెండేశ్వరకు మరియు ఉపశర్మ గారికి పాదవందనం చేసుకుని 360 రోజులు నిత్యానందన కాన్సెప్ట్ ముందుకొచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మంది చేపిస్తున్న పెండేశ్వరకు మరియు ఉపశర్మ గారి వారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండును రేళ్ళు ఆరోగ్యాలతో అశ్వతవద్దని కోరుకుంటూ, అలాగే పెండేశ్వరకు మరియు ఉపశర్మ గారికి ప్రత్యేక దినాలు తెలుపుకుంటూ పాదవందనం. అలాగే ఈరోజు శ్రీ అజ్ఞాతదాత గారు, శ్రీమతి అజ్ఞాతదాత గారు, మీరు అన్నదానం చేస్తున్నా మేము అన్నదానం స్వీకరిస్తున్నాం దాత సుఖీ భవ. ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, స్వీట్ మరద కాజా, అలాగే రైస్, అలాగే గోగరికాయ కర్రీ, అలాగే టమాటా పప్పు సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. ఫుడ్ సైడ్ పోయి యా బాబా